Sir, welcome to the interview, sir. Coming to the topic without wasting much time. ఈ కరోనా టైంలో లూజ్ మోషన్లు అనేవి వస్తూ ఉన్నాయి కదా, ఈ లూజ్ మోషన్స్ కి, ఈ కోవిడ్ వల్ల లూజ్ మోషన్స్ కి, లేకపోతే మామూలుగా వచ్చే బయట తినే ఫుడ్ వల్ల వచ్చే లూజ్ మోషన్లకి డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ కరోనా టైంలో ఈ జిఐ సంబంధించి ఏమేమి ఉంటాయి దయచేసి కొంచెం చెప్పండి సార్. సరే సార్, యాక్చువల్ గా ఏంటంటే మనం నార్మల్ గా కోవిడ్ రిలేటెడ్ సింప్టమ్స్ అంటే వి యూజువల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రెస్పిరేటరీ సింప్టమ్స్, బట్ దేర్ ఆర్ సమ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సింప్టమ్స్ మోస్ట్లీ. ఏంటంటే ఇవన్నీ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద ప్రైమరీ డిసీజ్ అన్నట్టు. కోవిడ్ వచ్చిన వాళ్ళలో 80% ఆకలి తగ్గిపోవడం, కంప్లీట్ గా ఆకలి తినాలనిపించే తినకపోవడం అనేది 80% పేషెంట్ లో మనం వీఆర్ అబ్జర్వింగ్. బట్ అది ప్రైమరీ సింప్టమ్ రెస్పిరేటరీ పైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వీఆర్ యూజువల్గా మనం దాని గురించి ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయలేము. అండ్ 30% ఆఫ్ పేషెంట్స్ అంటే ఎవరైతే గ్యాస్ట్రిక్ సింప్టమ్స్తో వచ్చిన వాళ్ళలో 30% మంది లూజ్ మోషన్స్తో ప్రజెంట్ అవుతున్నారు. సో మామూలుగా ఏంటంటే లూజ్ మోషన్స్ నార్మల్గా కరోనా వల్ల వచ్చే లూజ్ మోషన్స్కి, లేకపోతే బయట ఉండే ఫుడ్ తినడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల దాన్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ అసోసియేటెడ్ సింప్టమ్స్ అలా అంటే ఏంటంటే ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఎక్స్పోజర్ టు కోవిడ్ సింప్టమ్స్ ఉంది, వాళ్ళకి జ్వరం రావడం, కోల్డ్ కాఫ్ రిలేటెడ్ సింప్టమ్స్ ఉంది, దాంతోపాటు ఈ లూజ్ మోషన్స్ డెవలప్ అవుతే దెన్ వీ కెన్ సస్పెక్ట్ వెదర్ దిస్ కెన్ బి ఈ కోవిడ్ రిలేటెడ్ డయాబెటిక్ అని చెప్పొచ్చు. కానీ నార్మల్గా నేను అబ్జర్వ్ చేసిన పేషెంట్ యూజువల్గా ఏంటంటే నార్మల్ గా ఈ అక్యూట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది వాటరీ డైరియా, అంటే నీళ్ళలాగా వచ్చేసేస్తుంది లూజ్ మోషన్స్, అంటే ఒకటేసారి స్ప్లాష్ లాగా వస్తుంది. కానీ వీళ్ళలో కోవిడ్ రిలేటెడ్ పేషెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం చీము బంక లాగా రావడం, 3-4 times మోషన్ రావడం, బట్ అంత వాటరీ డైరియా లాగా ప్రెజెంటేషన్ అయితే లేదండి. బట్ యూజువల్గా ఏంటంటే మనం సస్పెక్ట్ చేసేది అసోసియేటెడ్ సింప్టమ్స్ బట్టే సస్పెక్ట్ చేయొచ్చు. బట్ రేర్గా ఓన్లీ 10% ఆఫ్ పేషెంట్స్లో ఫీవర్ కాఫ్ లేకుండా ఓన్లీ లూజ్ మోషన్స్ కూడా ప్రజెంట్ అవుతున్నారు. కానీ వీళ్ళను గుర్తుపట్టడం చాలా కష్టం అన్నట్టు. దీస్ పీపుల్ ఆర్ వెరీ రిస్కీ గ్రూప్, ఎందుకంటే వీళ్ళ దగ్గర డయాగ్నోసిస్ లేట్ అవుతుంది కాబట్టి వీళ్ళు దీస్ ఆర్ పొటెన్షియల్ క్యారియర్స్ టు అదర్స్ అనమాట. సో ఆ 10% పీపుల్ అనేది కెనాట్ డిఫరెన్షియేట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అసోసియేటెడ్ సింప్టమ్స్ బట్టి వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ డయాబెటిస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెయిన్ గా చెప్తున్నారు ఎందుకు సార్? అంటే రిలేటెడ్ టు కోవిడ్ అంటున్నారు, అంటే రిలేటెడ్ కోవిడ్ ఏమైనా కామన్ అండి గ్యాస్ట్రైటిస్? సార్ డెఫినెట్లీ అండి, అంటే ఇది డిసీజ్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ కోవిడ్ లో కామన్ అండి. సో ప్రాబ్లం ఏమవుతుందంటే, సి న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కోవిడ్ ఆర్ నాన్ కోవిడ్ పేషెంట్. ఎప్పుడంటే సి మీకు మనకు ఓన్లీ మందులతోటి క్యూర్ అవ్వడం అనే కాదు, న్యూట్రిషన్ ఇండైరెక్ట్ గా చాలా రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ మనం యూజువల్ గా చూస్తుందంటే ఇప్పుడు ఆకలి లేకపోవడం వల్ల కోవిడ్ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇఫ్ దే కెనాట్ టేక్ ఫుడ్ అట్ ఆల్, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ న్యూట్రిషన్ లేకపోతే హౌ కెన్ యూ ఫైట్ ఇన్ఫెక్షన్? సో ఇట్ హ్యాస్ ఎ రోల్. కాకపోతే ఏంటంటే, సో హౌ ఇట్ మే నాట్ డైరెక్ట్లీ మనము ఆ సింప్టమ్స్ రిలేటెడ్ గురించి మనం అంత ఆలోచించాం, కానీ బట్ మనకు న్యూట్రిషన్ బాగుంటేనే కదా వెన్ వీ కెన్ ఫైట్ ఇన్ఫెక్షన్. సో ఇది కూడా మనం వెన్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఈ పేషెంట్స్ లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు యూ లూజ్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ దట్ ఈస్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ ని లాస్ అవుతుంటాం. సో ఈ పేషెంట్స్ కి ముఖ్యంగా ఐసీయూలో ఉన్న వాళ్ళకి, కోవిడ్ అడ్మిట్ అయిన వాళ్ళకి ఎంటీరియల్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటీరియల్ న్యూట్రిషన్ అంటే మనం రైస్ ట్యూబ్ వేసేసి విల్ గివ్ న్యూట్రిషన్, సో అట్లా ఏమవుతుందంటే గట్ కి ఇమ్యూనిటీ వస్తుంది అండి. సో దేర్ ఆర్ సమ్ ఇన్ఫెక్షన్స్, అంటే మనకి ఏంటంటే ఎప్పుడైతే మన స్టమక్ లైనింగ్ మ్యూకోజా బ్యారియర్ డిఫెన్స్ అన్నది, అది కూడా వన్ ఆఫ్ ద డిఫెన్స్, అది కూడా లూజ్ అవుతాయి ఏంటంటే దేర్ కెన్ యూ కెన్ గెట్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం అంటే మన రెస్పిరేటరీ డిసీజ్ ని చూసుకుంటూనే వీ షుడ్ మెయింటైన్ అవర్ జిఐ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్, కాబట్టి వీఆర్ జస్ట్ ఎలాబరేటింగ్ ది సింప్టమ్స్. అట్లా జనాలు ఎక్కువ రెస్పిరేటరీ సింప్టమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయబట్టి ఆ గ్యాస్ట్రో సింప్టమ్స్ వస్తున్నాయి. యాక్చువల్ గా మొన్న నేను ఒక ఊపిరితిత్తుల డాక్టర్ గారితో ఇట్లా లైవ్ చేస్తుంటే మేడం అంటున్నది కషాయాలు కూడా అంత మంచిది కాదు, దాని వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరైనా పేషెంట్లు చూసారా అట్లా కషాయాలు ఓవర్ గా తాగుతా, ఓవర్ గా తీసుకొని ఇట్లా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్?
సార్ ఇది కామన్ గా నాకు వచ్చే ఇప్పుడు అంటే యూజువల్ గా మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ చాలా పెరిగినాయి. ముఖ్యంగా నాకు కోవిడ్ రిలేటెడ్ పేషెంట్స్ కూడా దే ఆర్ కాలింగ్ మీ. ఇప్పుడు సెల్ఫ్ ఐసోలేషన్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు దే ఆర్ టెల్లింగ్ మోర్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్, హైపర్ అసిడిటీ సిమ్టమ్స్, అల్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ బాగా చెప్తున్నారు. సో అయితే మనం రెట్రోస్పెక్టివ్ గా వాళ్ళని క్వశ్చన్ చేసి నేను అడిగితే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పేది ఏంటంటే దే ఆర్ టేకింగ్ వెరీ హాట్ లిక్విడ్స్ అండ్ వెరీ అంటే ఈ కషాయం దాంట్లో అన్ని ఏదో మిక్స్చర్ చేసి దే ఆర్ డ్రింకింగ్. సో అది ఐ మీన్ కోవిడ్ కి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ జిఐ సిమ్టమ్స్ మాత్రం వాళ్ళకి అగ్రివేషన్ అయినది నేను చూశాను. అండ్ ఆల్మోస్ట్ ఒక 80% కూడా ఈ రోజు నేను ఒక పేషెంట్ తో మాట్లాడినప్పుడు కూడా ఈ కోవిడ్ వచ్చింది కదా సార్ నేను ఎక్కువ ఈ కషాయము హాట్ లిక్విడ్స్ బాగా తాగుతున్నాను, ఇది తాగిన తర్వాత 2 వారాల నుంచి అల్సర్ సిమ్టమ్స్ అగ్రివేట్ అవుతుందని చెప్పారు అన్నట్టు. దాని ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ దానివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అనేది పెరుగుతున్నాయండి తప్పకుండా. సో కషాయాలు ఈ వేడివి తాగడం అంత మంచిది కాదు. అవునండి. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా కానీ స్టమక్ లైనింగ్ చాలా సెన్సిటివ్, ఫుడ్ పైప్ ఉంటుంది కదా అన్న వాహిక ఎప్పుడైనా ఎక్కువ వేడి ఎక్కువ చల్లని తట్టుకోలేదు అన్నట్టు. అంటే ఇన్ఫాక్ట్ మీకు ఒకసారి మీకు నేను షేర్ చేశాను కదా రీసెంట్ గా ఒక మా ఒక పేషెంట్ వచ్చాడు అన్నట్టు బ్లడ్ వామిటింగ్ తోటి. సో మేము యూజువల్ గా ఏం సస్పెక్ట్ చేస్తాము బ్లడ్ వామిటింగ్ ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం లంగ్ రిలేటెడ్ కోవిడ్ కావచ్చు అని భయపడతాం అంటే హిమోప్టైసిస్ అనుకుంటాం కదా బ్లడ్ రక్త వాంతులు అనుకుని. సో వాళ్ళు సిటీ స్కాన్ చేశారు బట్ ఇట్ వాజ్ నార్మల్. అదే మరి ఏంది సోర్స్ ఏంది అని ఒకసారి మనం ఒకసారి పేషెంట్ ని అడిగి మళ్ళీ ఒకసారి చూస్తుందండి హీ వాస్ టేకింగ్ చాలా వేడి వాటర్ డైలీ తాగుతున్నాను అని అన్నాడు అన్నాడు. సరే ఒకసారి చూద్దాం మనం ఎండోస్కోపీ చేసి చూస్తే ఆయనకి ఇంత పెద్ద చాలా ఒక 5 సెంటీమీటర్ అల్సర్ ఉందండి ఫుడ్ పైప్ లో. సో దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ అంటే మరీ వేడి పదార్థ లిక్విడ్స్ అవి హాట్ లిక్విడ్స్ మన ఫుడ్ పైప్ చాలా సెన్సిటివ్ ఉంటుందండి. సో అవి తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. సార్ లాస్ ఆఫ్ స్మెల్ ఇంకా రాలేదు, ఎన్ని రోజుల్లో రావచ్చు ప్లీజ్ చెప్పండి. లాస్ ఆఫ్ అపెటైట్ ఉంది, ఓన్లీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం, స్టమక్ టైట్ గా ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం సార్, లాస్ ఆఫ్ స్మెల్ అనేది అది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ సిమ్టమ్ అని అంటున్నారు కోవిడ్ లో. అంటే 90% సెన్సిటివిటీ ఉంది దాని అంటే ఒక స్మెల్ కానీ దాన్నే బేస్ చేసుకుని అందరికి స్మెల్ లాస్ అవడం అనేది రూల్ ఏం లేదు దాన్ని. సో కొంతమంది సింపుల్ ఏ సిమ్టమేటిక్ అంటే అసలు ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా వస్తున్నారు. సో అండ్ ప్రతి కోవిడ్ వచ్చిన పేషెంట్ కి స్మెల్ రాసి రావాలని రూల్ కూడా ఏం లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిస్ కి ఒక సిమ్టమ్ కి అనలైజ్ ఐడియా ఇస్తుంది అంతే తప్ప కానీ అది ఒక రూల్ ఫర్ డయాగ్నోస్టిస్ అని కాదండి. మీరు ఇంకోటి ఏదో సెకండ్ క్వశ్చన్ అడిగారు, కడుపు టైట్ గా ఉందని చెప్తున్నారు. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ సార్, నార్మల్ గా శరీరంలో ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అండ్ వాళ్ళకి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఎందుకు అని చెప్పాను కదా ఇంతకు ముందు మనం మాట్లాడితే, సమ్ కోయిన్సిడెన్స్ ఉందండి. అంటే ఈ వైరస్ అనేది లంగ్స్ లో ఉన్న ఒక పర్టికులర్ రిసెప్టార్ ని యాక్ట్ చేసినట్టే మన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిమ్టమ్ పైన ఏమవుతుంది అంటే ఎప్పుడైనా వైరస్ పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఐబిఎస్ అంటాం అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కడుపు ఉబ్బడం, తేపులు రావడం, ఆకలి, కొంచెం అన్నం తినగానే కడుపు ఫుల్ టైట్ అవ్వడం, ఇదంతా ఎందుకంటే బవల్ మూమెంట్ అనేది కొంతమందికి ఇన్ఫెక్షన్ రికవర్ అయిన తర్వాత స్లో అయిపోతుంది అన్నట్టు. సో దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు అన్నట్టు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా నాకు పోస్ట్ కోవిడ్ రికవరీ అయిన వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ టు మీ అంటే అడుగుతున్నారు కడుపు బ్లోట్ అయిపోతుంది, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది అండ్ తిన్నది రివర్స్ వచ్చినట్టు అవుతుంది అని. దీస్ ఆర్ సిమ్టమ్స్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అంటే ఇది నాట్ ఓన్లీ కోవిడ్ రిలేటెడ్, నాన్ కోవిడ్ నార్మల్ పేషెంట్ కూడా వస్తుంది బట్ పోస్ట్ వైరల్ కూడా వీఆర్ సీయింగ్ దీస్ సిమ్టమ్స్. దీనికి సింపుల్ ఏంటంటే వీ కెన్ గివ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే బవెల్ మూమెంట్ పెంచడానికి దేర్ ఆర్ సమ్ మెడిసిన్స్. సో వాటితోటి యూ కెన్ కన్సల్ట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ టేక్ మెడిసిన్స్. ఇంకోటి ఏంటంటే చాలా మందికి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే లోపల చూపేస్తారనే భయం ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ప్రాబ్లం ఏమైతుందంటే మనం అంతా ఎంటైర్ స్పెక్ట్రమ్ అంటే మన ట్రీట్మెంట్ అంతా కోవిడ్ రిలేటెడ్ కే కేటగరైజ్ అయిపోయింది. బట్ చాలా మంది అనుకుంటున్నారు అదర్ డిసీజెస్ అన్ని ఏమైపోయినాయి అని చెప్పేసి. లేదండి, అది ఒక మిస్కన్సెప్షన్, పీపుల్ ఆర్ దేర్ అంటే వాళ్ళకి జిఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ కన్సల్టింగ్ డైలీ అంటే వేరే పద్ధతిలో ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా అట్లా చేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎండోస్కోపీ హౌ సేఫ్,
చాలా మంది అడుగుతున్నారు అన్నట్టు. ఇప్పుడు మనకి కన్సల్టేషన్ చేస్తారు బట్ దే మే రిక్వైర్ ఎండోస్కోపీ, కాకపోతే ఏంటంటే ఒక ఫియర్ ఉంది ఇది చేసుకోవాలా వద్దా ఈ టైంలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇన్ఫ్యాక్ట్ మనం కొన్ని స్టడీస్ చేశారండి సార్ ఈ ఇటలీలో సార్ రీసెంట్గా. సో దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఎండోస్కోపీ యూనిట్లో ఇన్ఫెక్షన్ రేట్ ఎలా ఉంది, ఈ కోవిడ్ పీరియడ్ లో ది డిడ్ 800 పేషెంట్స్ లో స్టడీ చేసి చూస్తే ఇన్ఫెక్షన్ రేట్ లెస్ దాన్ 1% అండి. దే డిడ్ంట్ గెట్ ఎనీ ఇన్ఫెక్షన్. సో ఎందుకంటే వి హావ్ గుడ్ ఇన్ఫెక్టివ్ యాంటీ ఇన్ఫెక్టివ్ మెషర్స్ తీసుకుంటున్నాం. అంటే ఏంటంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఉంది, N95 మాస్క్, మన ప్రతి ఎండోస్కోపీ అయిపోయిన తర్వాత మనం మీకు తెలిసినట్టే మీరు కూడా యూజ్ చేస్తారు గ్లూటరాల్డిహైడ్ ఫర్ క్లీనింగ్ ద స్కోప్స్. సో యూ షుడ్ నాట్ ఫియర్ అంటే ఇది అంటే, బట్ కొన్ని థింగ్స్ వీ కెన్ మనం పోస్ట్ పోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్ తో మేనేజబుల్ అవుతుంటే యూ కెన్ అవాయిడ్. బట్ కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి సార్, ఇప్పుడు సడన్ గా బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి అండ్ పేషెంట్స్ కి జాండీస్ వచ్చి ఫీవర్ వస్తుంటది అండ్ కొంతమంది ఫారెన్ బాడీ చిన్నపిల్లలు నోట్లో ఫారెన్ బాడీ పెట్టేసేసుకుంటారు, అట్లాంటి ఎమర్జెన్సీస్ ని వీ కెనాట్ పోస్ట్ పోన్. అంటే మనం ఆ మెజర్స్ తీసుకొని యాంటీ ఇన్ఫెక్టివ్ మెజర్స్ తీసుకొని వీ షుడ్ గో అహెడ్ ఫర్ ప్రొసీజర్స్. కడుపులో ఏదో గ్యాస్ ఫార్మ్ అయిందని వాళ్ళంతట వాళ్ళే వెళ్ళి వాళ్ళే ప్యాన్ డి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటారు మెడికల్ షాప్స్ లో అడిగి అక్కడ అడిగి ఇక్కడ. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగ వెళ్ళి వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి టాబ్లెట్ తీసుకుంటారు? ఎందుకంటే నేను చాలా మంది చూసాను వాళ్ళే డిసైడ్ చేస్తారు నా గ్యాస్ట్రైటిస్ ఉన్నా. అదే సార్, ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ద కౌంటర్ లో దొరికే ఈజియెస్ట్ డ్రగ్ అండ్ ఈజీలీ ట్రీటబుల్ డ్రగ్ పాంటోసిడ్ సార్. నాట్ ఓన్లీ సింపుల్ అంటే వాళ్ళ అసెంప్షన్స్ పరంగా ఏంటంటే కడుపులో మంట అంటే దే విల్ గో ఫర్ దిస్ యాంటాసిడ్. ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్. అంటే మనం ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకోకుండా ఓకే అంతకుముందు ఒకసారి డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి ఇఫ్ యు ఆర్ ఆన్ దోస్ మెడిసిన్స్ పోతుంటే పర్లేదు కానీ, బట్ ప్రతి చిన్నదానికి పాంటోసిడే సొల్యూషన్ కాదు. అట్లా వాడటం వల్ల ఏమవుతుంది, ఏమైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా రిపీటెడ్ గా టాబ్లెట్ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద లోడ్ కానీ ఏంటి దాని మీద సార్? మంచి క్వశ్చన్ అడిగింది సార్. యాక్చువల్ గురించి చాలా స్టడీస్ అయ్యాయి. వాళ్ళు హెవీ మీల్ తిన్నాక ఇప్పుడు బయట బిర్యానీ కానీ పెళ్లికి వెళ్ళినప్పుడు వీళ్ళే డిసైడ్ అయిపోయి టాబ్లెట్లు వేసుకుంటారు. సో ఇది రెండు కవర్ చేసి ఆన్సర్ చెప్పండి సార్. యాక్చువల్గా ఈ యాంటాసిడ్ అంటే పాంటోసిడ్ ఉంది కదా, అన్నం తిన్న తర్వాత వర్క్ అవర్ సార్. సో వీ హ్యావ్ టు టేక్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్. ఎందుకంటే యాసిడ్ ని సప్రెస్ చేసే మెడిసిన్, మనం యాసిడ్ లెవెల్ ని తగ్గించాలి అంటే వీ షుడ్ టేక్ బిఫోర్ థింగ్. గ్యాస్ట్రైటిస్ కి డిస్పెప్సియా అంటే ఇండైజెషన్ కి గ్యాస్ట్రైటిస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు చెప్పే బ్లోటింగ్ అది అదంతా ఏంటంటే దే బికాస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్, అంటే స్టమక్ మూవ్మెంట్ అనేది వాళ్ళకి తక్కువ వల్ల దే ఫీల్ ఫుల్నెస్ స్టమక్ మూవ్మెంట్ లైనింగ్ వల్ల రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి పాంటోసిడ్ ఈస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ దెమ్. ఒకటి మిస్కన్సెప్షన్ లో వెళ్తుంటది అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నది డోసేజ్. లాంగ్ టర్మ్ లో అంటే ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ వాడిన వాళ్ళలో పాంటోసిడ్ వాడిన వాళ్ళలో దేర్ ఆర్ రిపోర్ట్స్ కిడ్నీ డ్యామేజ్ అనేది స్లోగా జరుగుతుంది అని చెప్పేసి అండ్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ అట్లాంటివి. బట్ ఇది ఇవన్నీ స్టడీ చేసింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ సార్, అంటే మోర్ దెన్ 5 ఇయర్స్ అట్లా కంటిన్యూస్గా డైలీ తీసుకుంటే ఉంటాయి. బట్ టెంపరీ వెనెవర్ రిక్వైర్డ్ అట్లాంటివి ఉంటే కాంప్లికేషన్ రిలేటెడ్ థింగ్స్ అనేది తక్కువ. ఎప్పుడైనా కానీ సార్ యాసిడ్ అనేది మన బాడీకి అవసరం. యా ఫుడ్ డైజెస్ట్ కావాలన్నా మనం తిన్న దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఫైట్ చేయాలన్నా వీ నీడ్ యాసిడ్ బట్ ఓన్లీ వీ హ్యావ్ టు ట్రీట్ ఎవరికైతే హైపర్ అసిడిటీ ప్రాబ్లం ఉంది అల్సర్ ప్రాబ్లం ఉంది అట్లాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ దిస్ మెడిసిన్. ప్రతి దానికి పాంటోసిడ్ అది ఇది సొల్యూషన్ కాదండి. అది మనం ఓకే అది కూడా అన్నం ముందు తీసుకోవాలి తప్ప అన్నం తర్వాత కాదు. కరెక్ట్ నెంబర్ 1 అది. నెంబర్ 2 బ్లోటింగ్ కి ప్యాండి అనేది ట్రీట్మెంట్ కాదు, అది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కలవాలి. ఇంకోటి కడుపు ఉబ్బరానికి ప్యాండి అనేది సమాధానం కాదు. యా కడుపు ఉబ్బడము అన్నంటే ఇట్ ఇండికేట్స్ దట్ యువర్ మన స్టమక్ కెపాసిటీ డైజెషన్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గిపోయింది అన్నట్టు, అంటే మూవ్మెంట్ అనేది తగ్గింది కాబట్టి. సో మనం దాని గురించి ఎవాల్యుయేషన్ చేయాలి మనం. అంటే ఓన్లీ అల్సర్ ప్రాబ్లమ్ అల్సర్ గ్యాస్ట్రైటిస్ అనేది వన్ ఆఫ్ ద కారణం అంటే ఈ కడుపు ఉబ్బడం అనేది దానికి. సో ఇంకా వేరే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో అవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే మీకు ఈ టాబ్లెట్ సూట్ అవుతుందా కాదా అనేది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ విల్ డిసైడ్. ఓకే డాక్టర్ ఉజ్వల్ గారు చాలా థ్యాంక్స్. ఇంకా మరిన్ని టాపిక్స్ తో మళ్ళీ విల్ షల్ మీట్.
ఓకేనా? ష్యూర్ 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 అండి ష్యూర్ ఫర్ హ్యావింగ్ యూ దిస్ ఇంటర్వ్యూ. వ్యూవర్స్ అందరికి కూడా మీ అందరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫిరోజ్ గారు చాలా బాగా క్వశ్చన్స్ అడిగారు. వన్స్ అగైన్ అందరికి థ్యాంక్స్ అండి. ఓకే సార్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.